శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష పండిత్ ఎం కె శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న చౌడేశ్వరి దేవి పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ గ్యారెంటీ సెల్ నైన్ నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ లోకంలో అతిపెద్ద ద్రోహమేంటో తెలుసా ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయడమే అసలు నేను మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి శ్రావణి కొండపల్లి మరణమే శ్రావణి కొండపల్లి ఈమె పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పన్నెండున ఆంధ్రప్రదేశ్లోని గొల్లప్రౌరుల్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది తండ్రి కొండపల్లి వెంకటస్వామి తల్లి పాపారత్న ఈమెకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఈమె తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఫ్యామిలీని పోషించేవారు శ్రావణి తన స్కూలింగ్ని గొల్లప్రోలులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్రావణి తన ఏడవ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక అలా వీరి ఫ్యామిలీ రెక్కాడితే గానీ డొక్కాడని సిచ్యువేషన్లో ఉండడంతో శ్రావణి సినిమాల్లోకి వెళ్ళి బాగా సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంది అలా ఈ విషయాన్ని శ్రావణి తన తల్లిదండ్రులకి చెప్పగా ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు కూడా హైదరాబాద్కి వెళ్ళడానికి ఒప్పుకోవడం జరిగింది అలా రెండు వేల పదకొండులో హైదరాబాద్కి వచ్చిన శ్రావణి సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది అలా ఎంత ట్రై చేసినా ఈమెకు ఛాన్సులు దొరకకపోవడంతో మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్తుండేది ఇదిలా ఉన్నప్పుడే మనసు మమత అనే సీరియల్ ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న శ్రావణి ఆ ఆడిషన్లో పాల్గొనగా ఒక క్యారెక్టర్కి ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది ఇక అలా ఒకవైపు ఈ సీరియల్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ ట్రై చేస్తుండేది అలా ఈమె ఫ్రెషర్ అవ్వడంతో మనసు మమత సీరియల్లో తను చేసే క్యారెక్టర్కి అంతలా పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల శ్రావణికి రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతూ వచ్చాయి ఇక ఈ విషయం తనపైనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి చెప్పుకోలేక మరోవైపు సినిమాల్లోనూ ఛాన్సులు రాక శ్రావణికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే శ్రావణి తన ఫ్రెండ్ ద్వారా వెళ్ళిన ఒక పబ్లో అనంతపురంకి చెందిన సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తిని కలవడం జరిగింది ఇక సాయి కృష్ణారెడ్డి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ని చేస్తూ మరోవైపు సెటిల్మెంట్లని కూడా చేస్తుండేవాడు ఇక అలా మొదటి మీటింగ్లోనే శ్రావణికి సాయి కృష్ణకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ ఫోన్ మాట్లాడుకుంటుండేవారు అలా రోజు రోజుకి వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉంటూ వచ్చారు దీంతో సాయి కృష్ణ శ్రావణికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈమె ఫ్యామిలీకి కూడా దగ్గర అవుతూ వచ్చాడు ఇక అలా సాయి కృష్ణ శ్రావణిని అమితంగా ప్రేమించడంతో ఆమెను పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు కానీ శ్రావణి మాత్రం తను సినిమా సీరియల్స్లో మంచి పేరు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అందుకు సాయి కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ కాల సావిత్రి ముద్దమందారం మౌనరాగం అనే సీరియల్స్లో చేసిన శ్రావణి చేసిన పాత్రలకి ఎటువంటి గుర్తింపు రాలేదు దీంతో తన దృష్టిని పూర్తిగా సినిమాల వైపు మళ్లించింది ఇక అప్పుడే ఒక కొత్త మూవీకి ఆడిషన్ ని నిర్వహించారని తెలుసుకున్న శ్రావణి ఆ మూవీ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది అదే హీరో కార్తికేయ మొదటిగా చేసిన ప్రేమతో మీ కార్తిక్ అనే మూవీ ఇక శ్రావణి అక్కడే ఆ మూవీ ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డిని కలవడం జరిగింది ఇక ఎలాగైనా ఆ మూవీలో ఛాన్స్ దక్కించుకోవాలనుకున్న శ్రావణి అశోక్ రెడ్డి ఫోన్ నెంబర్ ని తీసుకొని అప్పటి నుండి తరచూ కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తూ అప్పుడప్పుడు ప్రైవేట్ గా కూడా అతన్ని కలుస్తుండేది ఇక అలా శ్రావణికి ప్రేమతో మీ కార్తిక్ అనే మూవీలో ఒక పాత్రని కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుండి శ్రావణి ఒకవైపు సాయి కృష్ణతో రిలేషన్లో ఉంటూనే మరోవైపు అశోక్ రెడ్డితోనూ క్లోజ్గా ఉండేది దీంతో వీరిద్దరూ శ్రావణికి ఆర్థికంగా సహాయం చేయడంతో ఊర్లో తన ఫ్యామిలీకి ఇల్లు కూడా కట్టించడం జరిగింది ఇక అలా రోజులు గడిచే కొద్దీ శ్రావణి బిహేవియర్లో చేంజెస్ రావడంతో సాయి కృష్ణకి అనుమానం వచ్చి శ్రావణితో తన ఊరైన అనంతపూర్కి ఒకసారి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది అలా తర్వాత శ్రావణి అశోక్ రెడ్డిని కలవడం అతనితో క్లోజ్ గా ఉండడం చూసిన సాయి కృష్ణ హార్ట్ బ్రేక్ అయి శ్రావణితో బ్రేకప్ చేసుకున్నాడు కానీ శ్రావణి తల్లిదండ్రులు మాత్రం సాయి కృష్ణతో శ్రావణికి సరైన జోడి నువ్వే అంటూ బ్రెయిన్ వాష్ చేసేవారు ఇదిలా ఉంటే శ్రావణి ఈ బ్రేకప్ ని అంతలా పట్టించుకోకుండా అశోక్ రెడ్డితో రిలేషన్ని మెయింటైన్ చేసేది ఇక అలా శ్రావణి అశోక్ రెడ్డిని తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేయగా వారు కూడా ఈ రిలేషన్కి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు అంతేకాకుండా అశోక్ రెడ్డికి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా కూడా అదంతా పట్టించుకోకుండా ఈమెతో క్లోజ్గా ఉండేవాడు ఇక నటుడు కార్తికేయ ఇతనికి స్వయానా బాబాయ్ అనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే శ్రావణి అక్కలు పెళ్లిడికి రావడంతో శ్రావణి తల్లిదండ్రులు శ్రావణికి తెలియకుండా అటు సాయి కృష్ణ దగ్గర ఇటు అశోక్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలెట్టారు ఇదిలా ఉంటే శ్రావణి మధ్య మధ్యలో కొబ్బరి మట్ట భాగమతి అనే మూవీస్లో చిన్న చితిక పాత్రలు చేసిన అశోక్ రెడ్డి వల్ల లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుండేది ఇక అలా రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే ఇండియాలో టిక్ టాక్ యాప్ లాంచ్ అయిందో దాని ద్వారా చాలామంది వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యారు అందులో కాకినాడకి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి కూడా ఒకరనే చెప్పొచ్చు ఇక దేవరాజ్ తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి అలా ఈమె పనిచేస్తూ దేవరాజుని అతని చెల్లెల్ని పోషించేది ఇక అలా తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఎలాగైనా బాగా చదివి మంచి జాబ్లో చేరి తన తల్లి చెల్లిని బాగా చూసుకోవాలనుకునేవాడు అలా తన డిగ్రీ చదువు కోసం ఆంధ్ర యూనివర్సిటీలో చేరాడు ఇక అలా కాలేజీలో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్లోనూ ఇతను పార్టిసిపేట్ చేసేవాడు దీంతో ఇతని ఫ్రెండ్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళితే మంచి హీరో అవుతావని ఎంకరేజ్ చేయడంతో దేవరాజుకి కూడా నిదానంగా సినిమాల వైపు మక్కువ ఎక్కువైంది కానీ ఫ్యామిలీ పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో ముందుగా తన డిగ్రీని పూర్తి చేయాలనుకున్నాడు ఇదిలా ఉన్నప్పుడే చాలామంది సామాన్యులు టిక్ టాక్ ద్వారా సినిమా సీరియల్స్లో ఛాన్సులు దక్కించుకోవడం చూసిన దేవరాజ్ తను కూడా టిక్ టాక్ వీడియోస్ చేయాలనుకున్నాడు అలా కొద్ది రోజుల్లోనే ఇతను చేసే వీడియోస్కి మంచి ఫాలోవర్స్ రావడం ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్ పెరిగి చాలామంది ఇతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు ఇక అదే సమయంలో శ్రావణి కూడా టిక్ టాక్ వీడియోస్ చేయడం అలా దేవరాజ్ వీడియోస్ చూస్తూ తన యాక్టింగ్కి అందానికి పడిపోయి అతనితో మాట్లాడాలనుకునేది అలా శ్రావణి దేవరాజ్కి మెసేజ్ చేయగా అప్పటికే సీరియల్స్లో చిన్న చితిక పాత్రలు చేస్తున్న శ్రావణి ప్రొఫైల్ని చూసి దేవరాజ్ తన కెరియర్కి ఆమె యూజ్ అవుతుందని భావించి శ్రావణితో మాట్లాడటం అలా వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది ఇక అప్పటి నుండి వీరిద్దరూ ఫోన్లోనే మాట్లాడుకుంటూ మంచి పరిచయాన్ని పెంచుకొని అతి కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ డిస్టెన్స్ రిలేషన్ని మెయింటైన్ చేసేవారు అలా దేవరాజ్ శ్రావణితో తనకి తండ్రి లేడని కుటుంబాన్ని పోషించడానికి సినిమా సీరియల్స్లో ఏదైనా ఛాన్స్ ఇప్పిస్తే తనకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పగా అందుకు శ్రావణి ఇతని సిచ్యువేషన్ని అర్థం చేసుకొని హైదరాబాద్కి రప్పించుకోవడం జరిగింది ఇక అలా హైదరాబాద్కి వచ్చిన దేవరాజ్ శ్రావణి ఫ్లాట్లోనే ఉంటూ సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు అలా వీరిద్దరూ ఒకే చోట ఉంటూ చాలా క్లోజ్ అవుతూ వచ్చారు ఇదిలా ఉంటే దేవరాజ్ ఒకసారి శ్రావణి ఫోన్ని చెక్ చేయగా ఆల్రెడీ ఈమె అశోక్ రెడ్డితో రిలేషన్లో ఉండడం తెలుసుకుని షాక్కి గురయ్యాడు ఎందుకంటే శ్రావణి తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని నువ్వేనా ఫస్ట్ లవ్ అని చెప్పడం వల్లే దేవరాజ్ శ్రావణితో ప్రేమలో పడ్డాడు కానీ దేవరాజ్ శ్రావణి ఫోన్ని చూడడంతో అప్పటి నుండి వీరిద్దరికీ మనస్పర్ధాలు మొదలయ్యాయి దీంతో దేవరాజు అప్పటికప్పుడే శ్రావణి ఇల్లు వదిలి కాకినాడకు వెళ్ళిపోవడం జరిగింది ఇక శ్రావణి ఇంట్లో వారికి ఈ విషయం తెలిసి తనకి అన్ని విధాలుగా సాయి కరెక్ట్ అని అతను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడని కెరియర్లో అటు ఇటుగా ఉన్న దేవరాజుని చేసుకుంటే ఎటువంటి సుఖం ఉండదని చెప్పడంతో శ్రావణి కూడా వారి మాటలకి కన్విన్స్ అయి సాయి కృష్ణతో మళ్ళీ ప్యాచప్ చేసుకోవడం జరిగింది కానీ శ్రావణి మాత్రం దేవరాజుని మర్చిపోలేక అతనికి తరచూ మెసేజెస్ చేస్తూ మరోవైపు అశోక్ రెడ్డితోనూ సీక్రెట్ ని నడుపుతూ సాయి కృష్ణతోనూ రిలేషన్ని మెయింటైన్ చేస్తుండేది ఇక అలా దేవరాజు ఈమె మెసేజెస్కి కాల్స్కి రిప్లై ఇచ్చేవాడు కాదు ఇదిలా ఉన్నప్పుడే దేవరాజ్కి బంధం అనే సీరియల్లో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ సీరియల్ టెలికాస్ట్ అయ్యి దేవరాజ్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత భాగ్యరేఖ అనే సీరియల్లోనూ ఇతనికి ఛాన్సర్ రావడం జరిగింది ఇక అలా రోజు రోజుకి దేవరాజ్కి జనాల్లో మంచి గుర్తింపు రావడంతో శ్రావణి మళ్ళీ ఎలాగైనా దేవరాజ్ని కలవాలనుకుంది కానీ దేవరాజ్ మాత్రం శ్రావణికి రెస్పాండ్ కాకపోవడంతో ఈమె అతనికి మెసేజ్ చేస్తూ తనకి రిప్లై ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని చెప్పడంతో దేవరాజ్కి ఏం చేయాలో తెలియక శ్రావణికి కాల్ చేయడం జరిగింది దీంతో శ్రావణి తన ఫ్లాట్లో ఒక పార్టీని అరేంజ్ చేసి తన సీరియల్ ఫ్రెండ్స్తో పాటు దేవరాజ్ని కూడా ఇన్వైట్ చేసింది ఇక అలా దేవరాజ్ అక్కడికి రాగానే అందరి ముందు శ్రావణి గట్టిగా అరుస్తూ తనని పెళ్లి చేసుకోమని దేవరాజ్ని అడగగా అందుకు దేవరాజ్ మరుసటి రోజు అశోక్ రెడ్డికి సాయి కృష్ణకి ఫోన్ చేసి శ్రావణి ఇంటికి రమ్మని ఒక మీటింగ్ ని అరేంజ్ చేశాడు ఇక శ్రావణికి ఈ మీటింగ్ గురించి ఏమీ తెలియకపోవడంతో ఆ ముగ్గురిని ఒకే చోట చూడగానే షాక్ కి గురైంది ఇక అలా దేవరాజు వారిద్దరితో శ్రావణి నేను ప్రేమించుకుంటున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నామని చెబుతూ మళ్ళీ తన లైఫ్లో మీరు రాకూడదని ఈ మీటింగ్ని అరేంజ్ చేశానని చెప్పడం జరిగింది అలా శ్రావణి అభిప్రాయాన్ని కూడా చెప్పమని అడగడంతో అందుకు శ్రావణి తను సాయి కృష్ణని ప్రేమిస్తున్నానని అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో హార్ట్ బ్రేక్ అయిన దేవరాజు అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇక అశోక్ రెడ్డి కూడా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా తర్వాత అంతా బాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ శ్రావణి చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేయడం స్టార్ట్ చేసింది అలా देवराज की मल्लि मेसेजेस्तू సాయి కృష్ణ పెద్ద రౌడీ అని అతని ముందు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే తను నిన్ను ఏదైనా చేస్తాడేమో అని భయపడి అలా అబద్ధం చెప్పానని నిజానికి నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పడంతో వీరిద్దరూ యథావిధిగా షూటింగ్ ఉందని చెప్పి బయట కలుస్తూ క్లోజ్ గా ఉండేవారు కానీ ఆ తర్వాత శ్రావణి అటు అశోక్ రెడ్డితోనూ ఇటు సాయి కృష్ణతోనూ ఇంకా రిలేషన్ని కొనసాగిస్తుందని తెలుసుకొని దేవరాజ్ శ్రావణి నెంబర్ని బ్లాక్ చేసి ఈమెతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాడు ఇక దేవరాజ్ తరచూ ఇలా చేయడం సహించని శ్రావణి తన తమ్ముడితో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ని కూడా దేవరాజ్ ఇంటికి తీసుకెళ్లి అతని మీద దాడి చేసింది దీంతో అతను శ్రావణి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక అప్పట్లో ఈ విషయం మీడియాలో హల్చల్ అయింది దీంతో సాయి కృష్ణ సంతోషంగా భావించి దేవరాజ్ సమస్య ఇక పైన ఉండదనుకున్నాడు ఇదిలా ఉంటే శ్రావణి తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ కి వచ్చి కూతురుతోనే ఉండడం మొదలెట్టారు అలా వీరి ఇంటి బాధ్యతల్ని సాయి కృష్ణ తీసుకొని ఆ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకుంటుండేవాడు ఇక అలా మంచి రోజు చూసి శ్రావణిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన సాయి ఆ విషయాన్ని శ్రావణికి చెప్పాలని షూటింగ్ స్పాట్ కి అక్కడ లేకపోవడంతో శ్రావణి మీద మళ్ళీ అనుమానం మొదలైంది ఇక అలా మరుసటి రోజు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఏడున సాయి కృష్ణ శ్రావణిని ఫాలో చేయగా తను వెళ్ళిన షూటింగ్ స్పాట్ కి దేవరాజు రావడం అలా వీరిద్దరూ కలిసి పంజాగుట్టలోని ఒక రెస్టారెంట్ కి వెళ్లడంతో సాయి కృష్ణ షాక్ కి గురయ్యాడు ఇక అలా వీరిని ఫాలో అవుతూ రెస్టారెంట్ కి వెళ్ళిన సాయి కృష్ణని చూసి దేవరాజ్కి శ్రావణికి మాటలు రాలేదు దీంతో సాయి కృష్ణ దేవరాజుతో గొడవకి దిగగా మధ్యలో ఆపేందుకు వచ్చిన శ్రావణిని సాయి కృష్ణ చెప్పుతో కొట్టి ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లి ఆటోలో ఇంటికి తీసుకెళ్లడం జరిగింది ఇక ఈ విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు కూడా శ్రావణిని కొట్టి రూమ్ లాక్ చేశారు అలా ఆ రాత్రి అందరూ పడుకున్నాక మళ్ళీ శ్రావణి దేవరాజ్కి ఫోన్ చేసి నేను నిన్నే ప్రేమిస్తున్నాను మా ఇంట్లో వారికి నువ్వంటే ఇష్టం లేదు అందుకే నన్ను చిత్రహింసలు చేసి సాయికృష్ణతో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు వీరి టార్చర్ని భరించలేకపోతున్నాను నాకు చచ్చిపోవాలనిపిస్తుందని శ్రావణి వాపోయింది ఇక అలా శ్రావణి దేవరాజ్తో ఫోన్లో మాట్లాడుతుందని తెలుసుకున్న తన తల్లి రూమ్లోకి వచ్చి ఫోన్ని తీసుకొని స్విచ్ ఆఫ్ చేసింది దీంతో తను అనుకున్నది ఏది జరగట్లేదని తన ప్రేమని ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదని ప్రేమించిన దేవరాజు కూడా తనని సరిగా అర్థం చేసుకోవట్లేదని మానసికంగా కృంగిపోయిన శ్రావణి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదిన తన ఇరవై ఆరో ఏటకి ఆత్మహత్య చేసుకుంది అలా తర్వాత ఈ విషయంపై కేసు ఫైల్ చేసిన పోలీసులు సాయి కృష్ణని ఏ వన్గా అశోక్ రెడ్డిని ఏ దేవరాజుని దేవరాజ్ని ఏత్రిగా చేర్చడం జరిగింది ఇక ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడే శ్రావణి ఆ ముగ్గురితో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆడియోస్ కూడా బయటికి రావడంతో అందరూ షాక్కి గురయ్యారు అసలు శ్రావణి విషయంలో తప్పివరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారిని కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు ఇది ఫోక్స్ శ్రావణి కొండపల్లి గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ